ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్, నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండ్రు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా. అవును సార్, నిన్న వచ్చింది, అది నిన్నటి ప్రోగ్రామ్ కదా. ఈ రోజు రోడ్డు మీద ఆపాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్కు, కంటోన్మెంట్ హాస్పిటల్కి నేను జనరేటర్ డొనేట్ చేస్తాను సార్. లాక్డౌన్ లో ఎంపీస్కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్? నువ్వు ఇప్పుడు ఎవరించినో దాయితమే, నిన్ను నన్ను ఆపమని చెప్పినోడు ఎవడు? అరే మళ్ళా కొన్ని ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమైనా హోస్ట్లు ఉంటే మాట్లాడుతున్నా ప్రభుత్వము. నేను పెద్దవాడిని మాత్రం చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఏమైనా కుర్రుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ, నన్నేం కాదు వాళ్ళని. నేను ఇక్కడ ఎంపీని, నేను ఇక్కడ ఎంపీని. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు, నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో. బేగం పెద్ద కాదు, నాకు ఇప్పుడు మీరే చెప్తారు. నేను ఐదు ప్రోగ్రాంలు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, కష్టపడి పోతా. నేను నేను పబ్లిక్ కాదు, నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు ఉన్నాడా? వీళ్ళంతా నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతే లేదు గారు, మీరు ఏంటి? నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని, లోకల్ ఎస్పీని. నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు గుండె సాగు చేయడానికి వస్తే మీరు ఎంత వస్తారు? పొట్టాల భోజనం చేస్తారా? అత్తగారు పొత్తున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొత్తు చేస్తారా? నేను లోకల్ ఎస్పీని, నన్ను ఎట్లాప్టర్ అని అడుగుతున్నా. నేను అంతే చెప్పొచ్చు. ఏది ఏదైనా చేయాలి సార్? మా డ్యూటీ రేవంత్ రెడ్డి నాపడానికి వందల బండ్లు పోతున్నాయి. కార్మిక రేవంత్ రెడ్డి నాపడం పోతా. నేను ఏ పాస్ చెక్ చేసినావు నువ్వు? ఇప్పుడు ఇంత ఇన్ని వెహికల్స్ పోయినా కదా, ఏ పాస్ చెక్ చేసినావు? ఏ పాస్ చెక్ చేసినావు? ఇంత కాదండి, నన్ను ఇక్కడ ఆపితే నువ్వు, నేను కాదు కదా. మీ పనులు మీరు చేయలేదు, ఇక్కడ ఆగితే నేను కదా. మీరు ఆపితే మీరు కదా. ఏం కోపండి, లాక్డౌన్ టైం కా, ఎలక్షన్ చెప్పడం లేదు, తిరుగుతాం ఎక్కడ లేదు. ఇది నా లోకల్ కానిస్తుంది. నేను ఇంకో లోకల్ ఎంపీని. నేను సికింద్రాబాద్ హాస్పిటల్ దగ్గర పోయేది. సికింద్రాబాద్ గాంధీ అక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ పోవాలి. అక్కడి నుంచి నేను బెంగళూరు నుంచి జనరేటర్ తెప్పించినా, హాస్పిటల్కి జనరేటర్ డొనేట్ చేసేది ఉన్నది. మాట్లాడుకో, నేను నించుంటా. నేను నించుంటా, మా రోడ్డు మీద నించుంటాను. గాంధీని మీరు మాట్లాడండి. ఆలోచించండి.